రేవంత్ రెడ్డి అందరికీ మోసం చేసిన మాదిగల్లో కూడా మోసం చేస్తా అన్నట్టు ఆయన కార్యాచరణ కనబడుతున్నది. ఆగమేఘాల మీద ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం 7 జడ్జీలతో మరి తీర్పు వెళ్ళిన వెంటనే నిండు సభలో మరి అప్పటికప్పుడు ఆ సభను సభలో ఉన్న సభ్యుల చేత మెప్పు పొందాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అవసరమైతే ఆర్డినెన్స్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రగాఢలు పలకడం జరిగింది. మాకు అప్పటికే తెలుసు రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్భాలు మాత్రమే అని చెప్పేసి, ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. మాటలు తీయగా ఉంటాయి, చేతలు చేదుగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా నేను జెడ్పీటీసీ కావడానికి మాదిగలు కారణము, 2 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణము, మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడానికి మాదిగలు కారణము, ఇంకొక మాట ముందుగా నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా నా జాతి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకున్నా మీ సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యాని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు మాదిగలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎంపీ స్థానాలు చూస్తే 2 మాలలకు, 1 బైండ్ల కమ్యూనిటీకి సంబంధించింది. పోనీ అదేమన్నా కరెక్టా అంటే అదో కుటుంబము ఇదో కుటుంబము అదో కుటుంబ సభ్యులకే. అక్కడ ఆల్రెడీ 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ కొడుకు 3కి, అక్కడ 3 మూర్తులు. ఇక్కడ అన్నదమ్ములు 2 ఉంటే మళ్ళా అన్నదమ్ములకు ఇచ్చేసి అక్కడ వాళ్ళిద్దరికి, అక్కడ తండ్రి బిడ్డకు. ఇది ఏ సామాజిక న్యాయమో అర్థం కావట్లేదు. ఎంఆర్పిఎస్ పుట్టిందే సామాజిక న్యాయం కోసం. మరి అలాంటిది ఎక్కడ కూడా మంత్రి పదవులు చూద్దామంటే 2 మాలలకు, 1 మరి మన మోచి కులానికి సంబంధించింది. ఎందుకంటే కులం కుల్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కులాల విషయం వచ్చినప్పుడు. పట్టుమని మాదిగలంబడిబడ్డట్టే మాదిగలకు ఏ అవకాశం రాకుండా ఈరోజు కక్షగట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి 2001 నుండి 2014 సమయంలో అప్పటి వరకున్న దండోరవ నాయకులు అందరూ కూడా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా వరకు వస్తే నా రాజకీయ అరంగేట్రమే దండోర. ఎంఆర్పిఎస్ ద్వారా ఒక మాదిగవాడిగా డాక్టర్ రాజయ్య మాదిగ అని బయటికి రావడం జరిగింది. ఎందుకు అది చెప్తానంటే నా జాతిలో కూడా డాక్టర్లు ఉన్నారు చెప్పడానికి నాకు ఒక వేదిక దొరికింది నాకు. సో ఆ రకంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయాను, ఎమ్మెల్యే టికెట్ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థాయి కూడా. ఓన్లీ మాదిగగా ఉన్నందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగ ఉప ముఖ్యమంత్రి. ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద తెలంగాణ స్టేట్. అంతేకాకుండా నాకు ఇంకొక చరిత్రలో మిగిలిపోయే అవకాశము మా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడం జరిగింది. నిజమే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేసిండు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో తీర్మానం చేశాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారి సహకారంతో, సహచర బాలరాజు
మాదిగ బిడ్డలందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే సమయం దగ్గర పడుతుంది, అసెంబ్లీ ముగింపు సమయం లోపున తీర్మానం చేయాలని చెప్తే డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ దా అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చి నా చేత ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం చేసే బాధ్యత కేసీఆర్ నాకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతం. మాదిగవాడిగా ఒకటి, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండడం వల్ల ఒకటి, దండోర ఉద్యమం నుండి రావడం, ఇవన్నీ కలిసి నా ఒక్కడికి మాత్రమే రావడం జరిగింది. నేను మాదిగవాడిగా నిజంగా గర్వపడతా ఉన్నాను.